హలో ఫ్రెండ్స్, మన నేస్తం ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, శరీర బరువుని పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి అలసిపోయారా? అయితే ఈ వీడియోను ఒక్కసారి చూడండి. ఈ వీడియోలో తెలిపే రెమెడీని ట్రై చేయండి, బరువు చక్కగా పెరుగుతారు. అలాగే ఇది చాలా హెల్తీగా బరువుని పెంచుతుంది. చాలామంది బరువు పెరగడానికి, శరీరాన్ని లావుగా మార్చుకోవడానికి మెడిసిన్స్ని వాడుతుంటారు. అవి బరువుని పెంచడం ఏమో కానీ ఆ మెడిసిన్స్ వలన సైడ్ ఎఫెక్ట్స్ మాత్రం తప్పకుండా ఉంటాయి. మనం బరువు పెరగాలన్నా తగ్గాలన్నా అది హెల్తీగానే కావాలి తప్ప ఫాస్ట్గా బరువు పెరగాలి లేదా తగ్గాలి అని ఫాలో అవ్వకూడదు. అయితే మీరు శరీర బరువుని న్యాచురల్గా హెల్తీగా ఎలా పెంచుకోవాలో డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన శరీర బరువు పెరగాలంటే మనం రోజు తీసుకునే క్యాలరీస్ కంటే ఎక్కువ క్యాలరీస్ని తీసుకోవాలి. అప్పుడే మన శరీరంలో మార్పు చోటు చేసుకుంటుంది. ఎక్కువ క్యాలరీస్ కలిగి ఉన్న ఆహార పదార్థాల్లో బనానా ఒకటి. బనానా శరీర బరువుని పెంచడానికి బాగా సహాయపడుతుంది. కాకపోతే మనం బనానాను కరెక్ట్గా తీసుకోవాలి. అప్పుడే మనం కోరుకున్నట్టు బరువు పెరగడాన్ని గమనిస్తాం. అరటిపండులో క్యాలరీస్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనం బనానాను ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఈ రెమెడీ కోసం ఒక రెండు బనానాలను తీసుకోండి. పీల్ ఆఫ్ చేసి ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన బనానా ముక్కలను ఒక మిక్సీ జార్లోకి తీసుకుందాం. ఇందులో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కిస్మిస్ బాదం. ఒక 10-15 కిస్మిస్లను తీసుకోవాలి. అలాగే 8 నుండి 10 బాదాములను తీసుకోండి. వీటిని కూడా ఇందులో యాడ్ చేయాలి. ఇందులోకి కాచి చల్లార్చిన ఫుల్ క్రీమ్ పాలను 200 ml తీసుకోండి. బాగా గ్రైండ్ చేయాలి. చూడండి, మనం ఇలా స్మూత్గా గ్రైండ్ చేసి జ్యూస్లా చేయాలి. ఈ డ్రింక్ని ఒక గ్లాస్లోకి తీసుకుందాం. ఇది బరువుని పెంచడానికి బాగా పనిచేస్తుంది. ఈ డ్రింక్ని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో తీసుకోవాలి. అంటే మనం పాలు, టీ ఏ విధంగా అయితే తీసుకుంటామో అలాగే ఈ బనానా డ్రింక్ని తీసుకోవాలి. ఇలా రోజు ఉదయం పూట రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీ శరీర బరువు చక్కగా పెరుగుతుంది. అయితే మీరు ఫాస్ట్గా బరువుని పెంచుకోవాలి అంటే 1-2 టీ స్పూన్ల ఆవు నెయ్యిని వేసి తాగండి. వారం రోజుల్లోనే చక్కటి డిఫరెన్స్ని మీలో మీరు గమనిస్తారు. లేదా మీరు రుచి కోసం చక్కెర లేదా తేనెను కూడా ఇందులో యాడ్ చేయవచ్చు. అరటిపండుతో మనం చేసిన ఈ డ్రింక్ శరీర బరువుని పెంచడానికి బాగా పనిచేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి, బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ డ్రింక్ని తీసుకుంటూ మీ డైలీ డైట్లో చిన్న చిన్న మార్పులను కూడా తీసుకోవాలి. మీ డైలీ డైట్లో గుడ్లను ఉండేలా చూసుకోండి. ఇందులో హై క్యాలరీస్ ఉంటాయి. అవి శరీర బరువుని పెంచడానికి, లావుగా చేయడానికి పనిచేస్తాయి. కాబట్టి మీ డైట్లో 2-3 గుడ్లు ఉండేలా ట్రై చేయండి. అలాగే మీరు రాత్రి పడుకునే ముందు ఎండు ఖర్జూరా ఉంటుంది కదా, ఒక 7-8 ఎండు ఖర్జూరాలను 3-4 గంటల పాటు పాలల్లో నానబెట్టాలి. రాత్రి భోజనం చేసిన తర్వాత నానబెట్టిన ఖర్జూరా పాలను బాగా మరిగించి తాగాలి. ఇలా రాత్రిపూట ఎండు ఖర్జూరా పాలను తీసుకోవడం వలన చక్కగా వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే రాత్రిపూట నిద్ర కూడా బాగా పడుతుంది. అయితే మనం తీసుకున్న ఈ ప్రోటీన్స్ అన్నీ శరీరానికి బాగా వంట పట్టాలంటే మనం రోజు అరగంట పాటు ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మనం తీసుకున్న పోషకాలు, క్యాలరీస్ బాడీకి బాగా పడతాయి. లేదంటే ఇవి తీసుకోవడం వలన బాడీలో హీట్ ఎక్కువైపోతుంది. దాని వలన చర్మంపై పింపుల్స్ ఏర్పడతాయి. సో ఫ్రెండ్స్, ఈ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ రోజు అరగంట పాటు మీకు నచ్చిన వాకింగ్, ఎక్సర్సైజ్, జాగింగ్ వంటివి చేయండి. దీని వలన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. మనం తీసుకున్న ఈ ప్రోటీన్ ఫుడ్ శరీరానికి బాగా వంటపడుతుంది. అలాగే రోజు వాటర్ని కూడా ఎక్కువగా తీసుకోండి. ఇలా మీ డైట్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వలన బరువు తొందరగా పెరుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ టిప్స్ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని హెల్తీ అండ్ బ్యూటీ టిప్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.